అమ్మయ్యా, ఎలా అయితే ఇంటికి వచ్చేసాం గానీ ఇదేంటబ్బా ఈ కారు ఆడి నుంచి వచ్చింది? మన మావయ్య తెచ్చుంటాడా? అరే ఏంజిన్ ఏంటబ్బా బయటకు వచ్చేసింది, దీని మీద డబ్బా ఏది? ఏమంటేందో మన మావయ్య తెచ్చుంటాడు ఈ కార్ని. డామీ మావయ్య, ఓ డామీ మావయ్య, ఎక్కడన్నాడు మన డామీ మావయ్య? ఓ డామీ మావయ్య ఎక్కడన్నావు? మావయ్య రే డొరేమోన్ గడ పైన ఉన్నాడు, మన మావయ్య ఇంట్లో నిద్రపోతున్నాడా? లేకపోతే ఆగండి మావయ్య, మావయ్య పైకిలే మావయ్య. ఏంట్రా శింక్షన్, ఏమైంది? మావయ్య బయట ఏందో కార్ తెచ్చినావు కదా మావయ్య, ఎవరిదది? ఒరే బయట కారా, దాని సంగతే మర్చిపోయి ఆగ్రా వస్తున్నా. ఏంటి మావయ్య ఎవరిదా కారు? ఆ కారు వెనకాల రారా చెప్తాను, ఈ డొరేమోన్ గడు ఎక్కడికి వెళ్ళాడు? ఒరే డొరేమోన్, డొరేమోన్ మావయ్య పైన చూడు మావయ్య. పైన? ఒరే ఇక్కడ రారా ఫాస్ట్ గా, మనం బయటికి వెళ్ళాలి. ఆ సరే మావయ్య వస్తున్నా. ఓకే మన డొరేమోన్ గానీ అయితే వస్తున్నాడు, రారా శింక్షన్ మనం గానీ పోదాం. ఎక్కడికి మావయ్య? నువ్వు రారా చెప్తాను, ఈ రోజు మనం అయితే నువ్వు చూసిన కారుని అప్గ్రేడ్ చేయబోతున్నాం రా. అప్గ్రేడ్? ఏంటి నిజంగానే అప్గ్రేడా? అంటే దేనికి మావయ్య చెప్పు. మన లాస్ ఏంజెల్స్ లో ఒక కొత్త పోర్టల్ వచ్చిందంట్రా, ఆ పోర్టల్లో మనం అయితే ఇట్లాంటి డొక్కు కార్లన్నీ వేస్తాయి, సూపర్ కార్లుగా మారిపోతున్నాయంట. నేను ఈ డొక్కు కార్ని జస్ట్ ఒక $100 కొన్నాను, మనం సూపర్ కార్గా మారుస్తాము లేదో చూడాలి ఇప్పుడు. మార్చేస్తాలే మావయ్య, అదేంతసేపు? సరే సరే ఫాస్ట్గా అయితే ఎక్కండి, ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. మావయ్య నాకు స్థలం లేదు మావయ్య. ఒరే మీరిద్దరు ఒకే సీట్లో కూర్చుంటాను, ఆయన ఏం కాదు ఒక 5 నిమిషాలకి. సరే ఆగమయ్య అయితే. ఓకే మన డోరేమోన్ గాని ఎక్కేసాడు, ఇంకైతే మనం వెళ్దాం పదండ్రా. వెళ్దాం పదమ్మయ్య, ఈరోజు ఎట్లయినా కానీ ఈ కారుని అయితే మనం మార్చేసేయాలి. మార్చేద్దాం రా శింక్షన్. ఫ్రెండ్స్ అందులోపల మన ఛానల్ మీకు తెలుసుంటే #DVT అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి కానీ మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో #DVT అని చెప్పి కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సరే రా శింక్షన్, చేసుకుంటారులే మన సబ్స్క్రైబర్స్. మనం అయితే అర్జెంటుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గర దేనికి మావయ్య? మనం ఏమైనా ఈ కార్ విమానంలో పెట్టుకుని వెళ్ళాలా ఏంటి? ఒరే విమానంలో ఏం పెట్టుకుని వెళ్ళరా? అర్రీ ఎవటరా నాయన, ఈడు అడ్డ 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 వచ్చాడు మావయ్య. ఏమాలే, సరే సరే పద మావయ్య నువ్వు పద. ఓకే ఓకే వెళ్తున్నానులే. మనమే విమానంలో పెట్టుకుని వెళ్ళరా ఈ కార్ని. ఎయిర్పోర్ట్ దగ్గర ఆ పోర్టల్ అయితే ఉందంట, ఇప్పుడు ఆ పోర్టల్లో మనం అయితే ఈ కార్ని అయిపోతున్నాం. సరే మావయ్య అయితే పద వేసేద్దాం. నీ అవత గెదల పదమావయ్య ఫాస్ట్గా. వెళ్తూనే కదా ఉండే, దేనికి వస్తా ఉన్నావు? ఒక 2 నిమిషాలు ఉపయోగపట్టు మనం అయితే వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. సర్లే మావయ్య వెయిట్ చేస్తాను, పద పద ఫాస్ట్ పద. ఆల్రెడీ మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సూపర్ మావయ్య, కానీ ఇక్కడ ప్లేన్ ఎక్కడ ఉంది? ఒరే ప్లేన్ కాదురా పోర్టల్ రీ. అదేలే మావయ్య ఏదో. సరే సరే ఆగు చూద్దాం. మాకు ఫస్ట్ అయితే నాకు కానీ తెలియదు ఎక్కడుందో, నాకైతే లెస్టర్ ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడైతే పోర్టల్ వచ్చిందని. అద్దరు శింక్షన్ అదే అనుకుంటా పోర్టల్. అవును మావయ్య, అక్కడ చూసి ఆ పెద్ద రింగ్ గా ఉంది. అవునరా రింగ్ వచ్చేసి ఆ కార్లు టెస్ట్ చేసుకొని అనుకుంటా. అవును మావయ్య, ఒకసారి ఈ కార్ని టెస్ట్ చేద్దామా? ఏంటి ఈ కార్నా? సరే ఆగ్రహ శింక్షన్ నువ్వు చెప్పినట్టే టెస్ట్ చేద్దాం, ఈ ఐడియా ఏదో బాగుంది. నేను చెప్తే ఐడియా తిరిగి బాగుండదు మావయ్య చెప్పు, పద పద ఫాస్ట్ పద. ఈ రోజు మనం అయితే ఈ కార్తో ఆ రింగ్ కంప్లీట్ అవుద్దా లేదా చూద్దాం. ఓకే శింక్షన్ వెళ్తున్నా, గిట్టి పట్టుకో, ఇప్పుడైతే జిమ్ చేసి పోతున్నా. అది మనం అయితే ఫాస్ట్గా వచ్చేసాం మయ్యా, ఎట్లయితే దాటేసాం దాటేసామా? లేదు లేదు కిందకు వచ్చేస్తున్నాం. ఏంటి మావయ్య ఇది? ఏమోరా నాయన ఇది దాటలేకపోయింది, వేస్ట్ కార్ ఇది. సర్లే పద మావయ్య, మనం అయితే ఇంక ఈ పోర్టల్ వేసేద్దాం. మారద్దంటావా మావయ్య? నాకైతే నమ్మకంగా లేదు అసలు. ఒరే శింక్షన్ నువ్వైతే వెయిట్ చేయి, ఈరోజు మనం అయితే ఈ కార్ని మార్చేయబోతున్నాం. ఓకే ఇంత లాంగ్ అయితే సరిపోద్ది. అమ్మయ్యా ఇప్పుడే ప్లేన్ వచ్చింది, ఇంకా భయపడలేదు. ఫాస్ట్గా అయితే జంప్ చేసేద్దామా? చేసేద్దాం పదమ్మయ్య. ఓకే గట్టిగా పట్టుకోండి శింక్షన్ డొరేమోన్. పట్టుకోండి అమ్మాయి, కానీ జంప్ చేసి. ఓకే జంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అబ్బా రే శింక్షన్ చూసే ఒక కార్ అయితే మారిపోయింది. అరే అవును మావయ్య, ఇందాక కారుకి ఇంజిన్ అయితే కనిపిస్తుంది బయట, కానీ ఈ కారుకి అయితే అంతా కవర్ అయిపోయింది మావయ్య. అదే కదరా శింక్షన్ చెప్పాను, మామూలుగా ఉండదు. మరి డొరేమోన్ ఉన్నాడా సచ్చాడా? మావయ్య ఉన్నాడు మావయ్య, డొరేమోన్ గారి నా పక్కనే. వాడు ఏంటో అసలు మాట్లాడట్లేదు. సర్లే సర్లే కాసేపు వాడు నదిలేసి, లేకపోతే వాడిని రచ్చని తట్టుకోలేము అసలు మనం. అవును మావయ్య, వాడు మరీ చాలా రజ్జాస్తున్నాడు ఈ మధ్య. నీకంటే కాదులేరా. ఓకే మావయ్య ఇప్పుడు ఈ కార్ని మనం ఈ జంప్ చేద్దాం ఈ కార్తో. ఈ కార్తో జంపింగా? సరే ఆగ్రహించండి ట్రై చేద్దాం. అదే మన డామీ మావయ్య మామూలుగా ఉండదు మరి. ఓకే ఇప్పుడైతే జంప్ చేద్దాం మావయ్య, పద పద ఫాస్ట్ పద. ఆగు వెళ్తున్నా, ఇప్పుడైతే ఈ లూప్ అంతా కంప్లీట్ చేయాలి. ఓకే వచ్చేసాం వచ్చేసాం, దగ్గరికైతే వచ్చేసాం. ఇదేం దాటద్దురా నాయన, 90 స్పీడ్లోనే వెళ్తుంది. దాటద్దంటావా? అబ్బా ఇందాక కార్ కంటే వరస్ట్ రా ఇది. ఇది లుక్స్ మారినాయి కానీ బ్యా స్పీడ్ అయితే ఏం లేదు. యాక్ అవును మావయ్య, మరి దారుణం ఇది అసలు. ఏదో స్పీడ్ పోద్ది అనుకున్నా కానీ మరి 90 ఏంటి మావయ్య అంత దూరం నుంచి వచ్చినా కానీ. అదే కదా శింక్షన్ నాకు అర్థం కావట్లేదు. సర్లే
ఇప్పుడు మనమైతే ఈ పోర్టల్లో కార్ని అయితే వేసేద్దాం, ఇంకా మళ్ళీ అప్డేట్ అవద్దలేదు చూద్దాం. హా సరే మావయ్య చూద్దాం, కానీ ఈసారి మాత్రం ఏదైనా మంచి కారే రావాలి మావయ్య. వసద్దులేరా శింక్షా, తొందరపడబాక. ఇప్పుడు మనమైతే వేసేద్దాం, గట్టిగా పట్టుకో శింక్షాన్ డోరిమోన్. హా పట్టుకోండి అమ్మా, పద పద ఇంకా ఫాస్ట్ పద. ఓకే మనం అయితే ఇంకొంచెం దూరమే జంప్ అయితే చేసేస్తున్నాం. 3, 2, 1. ఓకే ఇప్పుడు ఏ కారు వచ్చింది? అరే రే రే, ఏంట్రా ఇది, ఇదేం కారు నాయన, మరి ఎట్లా ఉంది? అదే కదా మావయ్య, ఇదేందో పొల్లలాగా ఉంది మావయ్య కారు. ఒరే అట్లే ఉందిరా, ముందర ఇంజిన్ అయితే చాలా పొడుగ్గా ఉంది, వెనకాలైతే సీటింగ్ చాలా తక్కువ ఉంది. అవును మావయ్య, అయినా కానీ ఇదేం కారు మావయ్య అసలు? ఇదేదో ఓల్డ్ మోడల్ కారు. అవును మావయ్య, సూపర్గా ఉంది, కాకపోతే స్పీడ్ కానీ బాగానే పోతున్నట్టు ఉంది కదా. స్పీడు పర్లేదురా శింక్షన్, బాగానే పోతుంది 130 అంట. ఆ సరే డాబీమయ్య, అయితే ఇంకా మళ్ళీ ఈ జంప్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఏంటి మళ్ళీ ఈ జంపా? సరే ఆగురా శింక్షన్ చూద్దాం, గట్టికి పట్టుకోండి మీరైతే ఇప్పుడు. హా పట్టుకోండి అమ్మాయ, కానీ జంప్ చేసి. ఓకే జంప్ చేస్తున్నా, 3, 2, 1. అది ఈజీగా దాటేసింది, ఇప్పుడు వెళ్ళదో లేదో చూద్దాం. రే షిట్, ఆఫ్ దాకా వచ్చైతే పడిపోయిందిరా శింక్షన్. మోయచ్చా ఏంటి మోయ, ఏ కారు దీన్ని దాటట్లేదు? ఒరే వెయిట్ చేయరా శింక్షన్, దాటద్దాగో, కాసేపు వెయిట్ చేస్తే ఏమని చెప్పు. సర్లే మావయ్య, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అయితే? ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి జంప్ చేసేయడమే. ఈ కారు చూడరు నాయన, పైనంత గీతలు పడిపోయినాయి, మనం తోలిన తోలకానికి. అవును మావయ్య, మరి మనం భయంకరంగా తోలేం. సరే సరే ఇంకైతే పోటలు వేసే మావయ్య వెళ్ళి. సరే రా డోరేమోన్ శింక్షన్ వేస్తున్నా, గట్టిగా పట్టుకోండి, మళ్ళీ మారిపోయారంటే నాకైతే సంబంధం లేదు. హా మేము చూసుకుంటాలే మావయ్య. 3, 2, 1. ఓకే ఇప్పుడే కారు వచ్చింది. అబ్బా రే శింక్షన్, ఇదేదో మనకు సూపర్ కార్ వచ్చిందిరా. అవును మావయ్య, కానీ సూపర్ కార్ లాగా లేదు ఇదే. ఒరే ఇంతకు ముందు వచ్చిన కార్ల కంటే ఇది మేలురా నాయన, కొంచెం లుక్స్ వైజ్ బాగుంది కార్ అయితే చూసేదానికి. మరి స్పీడ్ ఎట్లా ఉంటుందో వెళ్ళి చూద్దాం. సరే మావయ్య పద, నా తెలిసి ఈ స్పీడ్ భలే ఉంటుంది మావయ్య. ఆగురా శింక్షన్ చూద్దాం, మాకు 115 అయితే పోతుంది ప్రస్తుతానికి, ఆ తర్వాత చూడాలి. ఇందాకల కార్ అయినా 135 పోయింది, ఇప్పుడు దీనికైతే లుక్స్ మారినాయి కానీ స్పీడ్ అయితే ఏమి ఇంక్రీజ్ చేసినట్లేదురా. ఆగ లాస్ట్ దాకా వెళ్ళి చూద్దాం మాకు. 97, 107, 110, 115, 120, 120, 130 రా లాస్ట్, దానికి మించి పోవట్లే 140 కానీ పోయింది, 150 దాకా పోద్ది అనుకో. అంతేలే మావయ్య, 150 లాస్ట్ దీనికి. 150కే ముక్కే వస్తుంది. సరే పర్లేదు, ఇప్పుడైతే మనం ఆ జంపింగ్ చేస్తామో లేదో చూద్దామా? చూద్దాం పద మావయ్య, ఈరోజు ఎట్లయినా కానీ ఆ జంపింగ్ కంప్లీట్ చేసేసేయాల్సిందే. ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు. అద్దీ అద్దీ మావయ్య, ఏంటి మావయ్య ఇది ఇందాకలకి వచ్చిన కారు కంటే మరీ చాలా దారుణంగా ఉంది. ఒరే ఇది కార్కి లుక్స్ మారినారు అంతే, ఇంకేం లేదు, స్పీడ్ అయితే ఏమి ఇంక్రీజ్ చేయాలా. సరే తర్వాత ఏ కారు వస్తుందో చూద్దాం ఇప్పుడు. చూద్దాం మావయ్య, ఈరోజు ఎట్లయినా కానీ మనం మంచి కారు రావాల్సిందే మావయ్య. సరే శింక్షా, నువ్వు చెప్పినట్టే మంచి కారు తెప్పిస్తాను నేను, నువ్వేం భయపడబాక. తెప్పియాలి మావయ్య ఎట్లయినా కానీ, ఇదేంటి వెనకాల నిప్పులు వస్తున్నాయి. ఏమో లేరా నాయన. సరే సరే గట్టిగా పట్టుకోండి శింక్షన్ డోరేమోన్, ఇప్పుడు మనం అయితే జంప్ చేసేపోతున్నాం. 3, 2, 1. ఓకే ఏం కారు వచ్చింది అబ్బా మనకి? రే శింక్షన్ ఇదేదో బాగున్నట్టే ఉందిరా కారు. ఏం బాగుంది మావయ్య, పైన అసలు టాపే లేదు. అయ్యో బాబు, ఏంటి మావయ్య వెనకాల ఇంత పెద్ద ఇంజిన్ ఉంది? ఒరే శింక్షన్ ఇదేదో జెట్ ఇంజిన్ అనుకుంటారా? అవును మావయ్య జెట్ ఇంజిన్ అండి, ఇది చాలా స్పీడే పోయేటట్టుంది మావయ్య. అదే అయ్యి ఉంటుంది, ఒకసారి దీని స్పీడ్ టెస్ట్ చేద్దామా? టెస్ట్ చేద్దాం మావయ్య. ఆగి ఇక్కడ ఏదో బటన్ ఉంది, దీన్ని నొక్కుదాం ఫస్ట్. సరే మావయ్య నొక్కు, నా తెలిసి జెట్ ఇంజిన్ అనుకుంటా మావయ్య. ఓయమ్మ ఏంటి మావయ్య ఇది ఒకసారి అంత స్పీడ్ అందుకుంది? అదే కదరా నాయన, ఈ జెట్ ఇంజిన్ భలే పవర్ఫుల్గా ఉందిరా. అవును మావయ్య జెట్ ఇంజిన్ అయితే సూపర్గా ఉంది అసలు, కానీ ఇప్పుడు మనం ఆ జంపింగ్ అయితే కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి మావయ్య జెట్ ఇంజిన్. సరే శింక్షన్ చేద్దాం మావు, ఇప్పుడైతే ఫాస్ట్కి వెళ్ళాలి మనం. ఓకే ఒకసారి అయితే నొక్కేసాం, ఇప్పుడు ఇంకోసారి రీఛార్జ్ అయితే అయింది, ఇప్పుడు మళ్ళీ నొక్కబోతున్నాం. నొక్కేసాను రా శింక్షన్. అరే మావయ్య మావయ్య జాగ్రత్త 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 మావయ్య, అరే దాటేసిందే. దాటేసింది దాటేసింది రా శింక్షన్. ఏ సూపర్ మావయ్య, అసలు చాలా ఈజీగా దాటేసింది మావయ్య. మరి మామూలుగా ఉండదురా నాయన, కారుకి జెట్ ఇంజిన్ పెట్టారు కదా, అదే చాలా పవర్ఫుల్గా ఉంది అసలు. అవును మావయ్య, ఎట్లయితే మనం ఆ కార్ని వేసి మంచి పని చేసాం, ఈ సూపర్ కార్ వచ్చింది. లేదురా శింక్షన్, ఇది మనకి సరిపోదు. ఏంటి మావయ్య ఇద్దరికి సరిపోదు? ఇది వెనకాల జెట్ ఇంజిన్ పెట్టారు, బాగానే ఉంది, కానీ దీని లుక్స్ చూసేవా అసలు ఏం బాగాలేదు. అవును మావయ్య ఏం బాగాలేదు, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకేం చేసేదేంద్రా, ఇంకోసారి జంప్ చేసేయడమే దాంట్లో. అంతే అంటావా మావయ్య, సరే పదైతే జంప్ చేసేద్దాం. ఓకే మనం అయితే దూరంగా అయితే వచ్చేసాం, ఇప్పుడైతే జంప్ చేసేద్దాం మాకు. ఈ దూరం అయితే సరిపోద్ది, ఇప్పుడైతే ఫాస్ట్కి వెళ్దామా? వెళ్దాం పదటా మీ మావయ్య, ఎట్లయినా మనం అయితే కంప్లీట్ చేసేయాల్సిందే ఒక సూపర్ కార్ కోసం. 3, 2, 1. ఓకే మనకేం కార్ వచ్చిందబ్బా ఇప్పుడు? అర్రే రే ఏంట్రా ఇది,
మోయిస్ బ్యాట్మెన్ కార్ మోయార్ వెనకాల ఏంటి మోయార్ లారీ టైర్లు ఉన్నాయి. ఒరే బ్యాట్మెన్ కార్ ఇదేదో బళ్ళే ఉంది కదరా నాయనా అసలు. అవును మోయా సూపర్గా ఉంది బ్యాట్మెన్ కార్ వెనకాల చూడు మోయా దీనికి కానీ జెట్ ఇంజన్ ఇచ్చారు. అవును రే శంక్షాన్ దీనికి కానీ జెట్ ఇంజన్ ఉంది కాకపోతే ఇందాకలైతే ఓపెన్లో ఉంది ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఫుల్ కవర్లో ఉంది లుక్స్ కానీ బళ్ళే ఉన్నాయి అసలు. అవును మోయా ఒకసారి జిమ్ చేసి చూద్దామా. ఒరే దీంట్లో నుంచి ఏందిరా బుల్లెట్లు కానీ వస్తున్నాయి. అరే మోయా అవును బుల్లెట్లు కానీ వస్తున్నాయి. ఆగు మిస్సైల్స్ కానీ ఉన్నాయిరా అబ్బా ఏమైనా ఉందా కార్ అయితే. అవును మోయా ఈ మిస్సైల్స్ పెట్టుకొని మనం అయితే దొంగల మీద దాడి చేయొచ్చు మోయా. అవునరా దాడి అయితే చేయొచ్చు ఇంకా మనల్ని ఎవరు రాపేది అక్కడ చూడు ఒక బస్సు పోతుంది ఇప్పుడు ఆ బస్సు మీద అయితే దాడి చేద్దాం. ఆ సరే మోయా. ఓకే ఓకే బస్సు ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి. అర్రే మోయ మన మీద పడింది. ఓకే బస్సు అయితే అయిపోయింది అది. ఒరే శింక్షన్ మనం అయితే దీని ముందరే బ్లాస్ట్ చేసినా కానీ బస్సుకి అయితే ఏం కావట్లేదురా. అవును మోయా కానీ బాగానే ఉంది బస్సు అయితే. ఓకే ఇప్పుడైతే ఈ ప్లేన్ మీద దాడి చేద్దాం. ఆ సరే మోయ దాడి చేయి. ఓకే 3 2 1 అది ఎగిరిందిరా ప్లేన్ కానీ బ్లాస్ట్ అయినట్లేదా. అరే బ్లాస్ట్ అవ్వలేదా ఏంటి మోయా. సరే బ్లాస్ట్ అవ్వకపోతే ఏమైంది ఇంకో మిస్సైల్ లాంచ్ చేయడం అంతే. అది మోయా సూపర్ అంతే. కింద నుంచి వెళ్ళిపోయింది అది ఇప్పుడు. ఓకే ఇంజిన్ కి అయితే నిప్పులు అంటుకున్నాయి చూసేవారా ఏందో ఇదేందో బూస్టర్ అయినట్టు అంటుకున్నాయి నిప్పులు. అవును మోయా కొంచెం దూరంగా పోదు బ్లాస్ట్ అయిపోద్ది. ఇదేదో పెద్ద ప్లేన్ వస్తున్నారు ఇప్పుడు దీని మీద వదలదాం ఒకటి. ఏనేందిరా డ్రైవర్ దిగేసాడు. ఏమో ఇక డ్రైవర్ దగ్గర దిగేసాడు. డ్రైవర్ దిగి ప్లెయిన్గా నాపేసాడు. ఓకే మన ఒక్క బ్లాస్ట్కి అయితే ప్లెయిన్ అంతా ధూమ్ధాంగా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా ఈ చిన్న ప్లెయిన్ అయితే బ్లాస్ట్ అవ్వలేదు ఇది చాలా చాలా దృఢంగా ఉంది. ఏమైనా కానీ చిన్న ప్లెయిన్ కదా బాగానే ఉంది. ఇంకొంచెం మనం అయితే పక్కకు వచ్చి ఇప్పుడు వదలదాం. ఏంట్రా నాయన ఇది అది బ్లాస్ట్ అయిపోయింది మామూలుగా ఉండదు మరి డామినేటర్ అంటే. సరే మోయా ఇప్పుడు పద మనం మళ్ళీ దీనికని అప్డేట్ చేసేద్దాం. సరేరా శింక్షన్ డోరిమోన్ ఇంకైతే దీనికని అప్డేట్ చేసేద్దాం. ఇంకా ఏ కార్ వస్తుందో చూద్దాం. ఇంకోసారి కానీ ఏదో చెత్త కార్ వచ్చిందంటే మనం మళ్ళీ దాన్ని అయితే పోటల్ వేసేద్దాం. ఈ కార్ అయితే లుక్స్ వైజ్ బాగానే ఉంది కానీ మనం స్పీడ్ అయితే టెస్ట్ చేయలేదురా. అయితే ఆప్ మోయా. అరే అరే ఆపదాం అనుకునే లోపల కార్ అయితే మారిపోయిందిరా. అచ్చా మోయా ఏంటి మోయా నువ్వు స్పీడ్ టెస్ట్ చేయలేదు అసలు. ఒరే శింక్షన్ నేనేం కావాలని చేయలేదురా స్పీడ్ టెస్ట్ దాని అంతా అదే అయిపోయింది. ఏంటో పోమోయా నువ్వు స్పీడ్ టెస్ట్ చేయలేదు అసలు జిమ్ చేసావు. ఒరే నేను జిమ్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారా దాని ముందర అరవకపోతే ఏమైంది. ఇంకొంచెం ముందరే చెప్పొచ్చు కదా. మేము చెప్పే లోపల నువ్వు తెలిపియోమోయా. సరిపోయిందిరా నా మీద నెట్టేసారంతా. సర్లే ఇంకేం చేస్తాం ఇప్పుడైతే ఈ కార్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఈ కార్ కానీ బాగానే ఉంది దానికంటే సూపర్గా ఉంది. ఈ కార్ చూసావా టైర్లు ఎట్లున్నాయో. టైర్లు బాగానే ఉన్నాయి కానీ మోయా ఇప్పుడు స్పీడు స్పీడే కదా మోయా మ్యాటర్. స్పీడ్ చూడరా శింక్షాన్ అర్రే ఏంట్రా ఇది దాటి బయటకు వచ్చేసిందిరా. అంటే మోయా ఏంటి దీని అర్థం. దాటి బయటకు వచ్చేసింది అంటే దీని అర్థం ఏంటంటే దీని స్పీడ్ అదిగని కంట్రోల్ చేయలేకపోయింది. ఏంటి మోయా అట్లా చెప్తున్నా. చూడరా శింక్షాన్ ఇంకోసారి చేస్తున్నా. ఓకే ఓకే మనం అయితే స్పీడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళట్లేనా కానీ ఒరే బాగానే చేసిందిరా చాలా ఈజీగానే. అవును మోయా చేసేసిందే పర్లేదు మనకైతే మంచి కారే దొరికింది. ఈ కార్ బాగానే ఉంది మోయా డిజైన్ కానీ టైర్లు టైర్లు అయితే మెయిన్ అట్రాక్షన్ మోయా అసలు. అవునరా శింక్షన్ టైర్లు అయితే భలే ఉన్నాయి. ఏమైతే మనమైతే ఒక డొక్కు కార్ తీసుకొచ్చి ఇప్పుడైతే ఒక సూపర్ కార్ చేసుకున్నాం అది మనకి మంచి విషయమే. అవును మోయా మంచి విషయమే. ఎట్లయితే మనైతే ఒక సూపర్ కార్ దొరికేసింది మనకి. ఓకే 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 ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తింతే అనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై.